హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈ రోజు వీడియోలో మీకు నేను సింపుల్ గా టేస్టీగా టమాటో ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చేయడం అలాగే చాలా చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ చేపల కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బా నోరు ఊరుతుంది కదండి అలాగే మన ఛానల్లో చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు రెసిపీస్ కూడా ఉన్నాయి ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ ఫిష్ కర్రీ కోసం నేను ఇక్కడ కేజీన్నర చేపలు తీసుకున్నాను ఈ చేప మొక్కల్ని ఉప్పు నీళ్ళతో ఒక మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళతో కడిగిన వల్ల వాసన లేకుండా ఉంటాయి ఇలా చాప మొక్కలు కడిగిన తర్వాత రెండు టీ స్పూన్లు అల్లం వెల్లలపై పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి చాప మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇదంతా చక్కగా బాగా కలిసినట్టు కలుపుకోవాలి ఈ మసాలా కొంచెం పొడి పొడిగా ఉంది కదా అందుకే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వాటర్ వేసుకోకండి ఆయిల్ వేసుకొని కలుపుకోండి ఈ పేస్ట్ అంతా చక్కగా కలిపాక ఈ చాప్ మొక్కలకి అప్లై చేసుకోవాలి ఇలా చాప్ మొక్కలన్నిటికీ అప్లై చేశాక చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా అప్లై చేశాక ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అయ్యాక ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చాప ముక్కలు వేసుకోవాలి వేసుకొని హై ఫ్లేమ్ ఈ చాప్ మొక్కల్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ గా ఫ్రై చేసుకోకండి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు మరీ డీప్ ఫ్రై చేసుకున్నారనుకోండి గ్రేవీ అనేది చాప్ ముక్కలకి పట్టదు అందుకే లైట్ గానే ఫ్రై చేసుకోవాలి చాప్ ముక్కల్ని ఇటు అటు టర్న్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటే ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ చాప మొక్కల్ని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలోని ఇలాగే ఫ్రై చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోకండి ఇలా ఫ్రై అయ్యాక చాప మొక్కలన్నీ తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి అలాగే మీరు అన్ని చాప మొక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని ఏ ఆయిల్లో మనం చేపలు ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ నేను వేసుకున్నాను ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత బిర్యానీ ఆకులు ఒక రెండు మూడు వేసుకోండి నా దగ్గర చిన్న ఉన్నాయి అందుకే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇలా వేసాక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ లైక్ చేసుకుంటే ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసాక లైట్గా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర వెజిటబుల్ చాపర్ ఉంటే చాపర్లో ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నారనుకోండి గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయలు వేసాక ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పిడికిడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోండి కరివేపాకు వల్లే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు వేసాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి ఫ్రెష్ది వేసుకున్నారా కర్రీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా పేస్ట్ వేసాక ఒక థర్టీ సెకండ్స్ వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కారం వేసుకోవాలి కారం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నాన్ వెజ్కి కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇలా కారం వేసాక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి వేసాక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసాక ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మీరు టమాటోలు వేసుకోవాలి టమాటోలు ఇక్కడ నేను మూడు పెద్ద సైజులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇలా టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఈ టమాటోస్ కొంచెం మెత్తగైన వరకు కుక్ చేసుకోవాలి ఆరు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో అలాగే టమాటోస్ కూడా మెత్తగా కుక్ అయిపోయి ఇప్పుడు గైడ్ తీసుకొని ఈ టమాటో ముక్కల్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా ప్రెస్ చేస్తూ కలిపిన వల్ల టమాటోస్ కొంచెం మెత్తగా అవుతాయి గ్రేవీ కొంచెం తిక్కగా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను మీకు గ్రేవీ ఎంత థిక్గా కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసాక ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఇక్కడ మీరు కావాలంటే ఉప్పు చెక్ చేసుకోండి నేను చెక్ చేసుకున్నాను కొంచెం సరిపోలేదు అందుకే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇలా ఉప్పు వేసాక గరం మసాలా వన్ టీ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే ఇంకొంచెం రుచిగా ఉంటుంది ఇలా గరం మసాలా వేసాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలిపాక ఫ్లేమ్ని హైలో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర అయిన వరకు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుంది కదా అలాగే ఈ గ్రేవీ కూడా కొంచెం దగ్గరికి అయింది ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలిపాక చాప మొక్కల్ని ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ చాప మొక్కలన్నీ వేసుకోవాలి మీరు ఎప్పుడు చేపల కూర చేసుకున్నా పెద్ద గిన్నె తీసుకోండి అప్పుడే చాప్ మొక్కలు విడిపోకుండా ఉంటాయి ఇలా అన్ని చాప్ మొక్కలు వేసేసుకోవాలి ఇలా చాప్ మొక్కలన్నీ వేసాక లాస్ట్ లోని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఫ్లేమ్ ని లో చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్నారనుకోండి గ్రేవీ అంతా చాప్ మొక్కలకి బాగా పడుతుంది పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను అంతేనండి రెడీ అయిపోయింది చేపల కూర చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా చాలా రుచిగా ఉంటుందండి చూస్తుంటేనే నోరుతుంది కదా తిన్నారా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత నచ్చుతుంది మీకు సో ఈ సండే ట్రై చేయండి నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్